స్వాగతం. ఈ రోజు నేను మా దగ్గ ఉపాధిలో ఉన్న వినాయక విగ్రహాల సముదాయం గుంపు విగ్రహాలు అమ్మే ప్లేస్కి వచ్చాము. చూపిస్తాను అండి. ఇది రాముడు, వినాయకుడు, ఇది ఒక మోడల్. ఇది మంచి కూర్చున్న విగ్రహం ఉంది. ఇది సింగిల్ కలర్ తో మంచిగా కలర్ఫుల్ గా ఉంది. గోల్డ్ షైనింగ్ తో ఇది పింక్ కలర్. ఇది ఇది అంతా ఉంది. అండ్ ఇది వచ్చేసి స్టోన్ మాదిరిగా శిల్పం చెక్కిన విధంగా ఉంది కదా, ఇది ఒక వెరైటీగా ఉంది. అండ్ ఇది కొన్ని బ్లూ పింక్ ఇది ఈ షైనింగ్ తో చాలా అందంగా ఉంది. ఇది ఎల్లో పింక్ చాలా బాగా ఉన్నాయి విగ్రహాలు. ఇక్కడ 15 ఫీట్ల వరకు ఉన్నాయి. మిగతా ఇవి కవర్లు కప్పున్నాయి, అన్నింటి కనపడవు కాబట్టి. అండ్ ఇది సరిట్రా ఆవు దాని ఏమంటారు, ఆవు ఆవు మీద కూర్చున్న వినాయకుడు. బుల్ బుల్ ఇది బుల్ అంటాం, నంది లాంటిది. సో ఈ విగ్రహం చాలా పెద్ద, చాలా బాగుంది. ఇంత పెద్ద విగ్రహం చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ లడ్డు కూడా, ఇక్కడ లడ్డు కూడా ఇంత పెద్ద లడ్డు పెట్టుకొని చూసుకోవచ్చు. చాలా బాగుంది. 4 బొర్ర యొక్క లడ్డు ఉంటుంది. వినాయకుడన్నా నేనన్నా సేమ్. నన్ను పూజించిన, వినాయకుడు పూజించిన చాలా అందరికి, సబ్స్క్రైబర్స్ అందరికి మంచి జరగాలని నేను ఒకటే కోరుకుంటున్నాను. ఇది వైట్ అండ్ గోల్డ్ షైనింగ్ తో ఇంత లుక్ గా ఉంది. చూసారు లైటింగ్ చేసుకుంటే. ఇక్కడ నామం లేకుండా శివుని విగ్రహం ఉంది, చూసినావా? నామం లేకుండా శివుని విగ్రహంతో చాలా లుక్ వచ్చేస్తుంది. చాలా బాగుంది. ఇగో రథాన్ని ఎలా ఎత్తుకున్న విధం. ఇటేమో నంది. ఎలకని చూపించేసి, ఇక్కడ ఎలక నిట్లని చూపించేసి నంది. చాలా బాగుంది. చూసారా ఎంత అందంగా ఉన్నాయి వినాయకులు ఉన్నాయి వెనక. చూస్తుంటే ఎంత లుక్ ఉంది. నుంచి కాలబుద్ధి కావట్లేదు. చాలా అంటే చాలా బాగా ఉన్నాయి ఇలాంటి విగ్రహాలని. పోయినసారి మట్టి విగ్రహాలను చేశాను, ఈసారి ఇది. ఇది ఈ బ్లాగ్ చాలా బాగుంటుంది. చూసారా ఇలా ఉంది లుక్. చాలా అంటే చాలా బాగున్నాయి కదా చుట్టూ వినాయకులు. చూస్తుంటే చాలా చాలా అంటే చాలా లుక్ వస్తుంది. చూసారా పోతుంటే వినాయకులు ఏ విధంగా లుక్ వస్తున్నాయో మరి వెనక కదా. ఇంత అందంగా ఉన్నాయి చూస్తుంటే చాలా చాలా అందంగా ఉన్నాయి కదా. చూసారా ఇంత అందమైన వినాయకుల్ని ఖచ్చితంగా కొనుక్కోబుద్ధి అవుతుంది. ఖచ్చితంగా అందరు కొనుక్కొని పోవాలి అందరూ. చాలా అంటే చాలా బాగా ఉన్నాయి భూపాలపల్లిలో. ఇవి చాలా బాగున్నాయి. రీజనబుల్ రేట్కే ఇస్తున్నారు ఇక్కడ. ఇక్కడ చాలా చాలా అంటే చాలా బాగా ఉన్నాయి ఈ విగ్రహాలు. మన దగ్గర ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తానే ఏంటిది? యాక్చువల్గా ఇది 25 సంవత్సరాల నుంచి వీళ్ళు ఇక్కడ రాజస్థాన్ వాళ్ళు వచ్చి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. తర్వాత ఇయర్ ఎండింగ్లో మనం తీసుకుంటాం అన్నట్టు. ఇయర్ ఎండింగ్లో మనం తీసుకుంటాం. మొత్తం ఇప్పుడు మనకి ఎన్ని విగ్రహాలు తయారు చేయించారు? ఇందులో 314 ఉన్నాయి. 314 విగ్రహాలు ఉన్నాయి. 314 ఉన్నాయి. ప్లస్ ఏ సైజు నుంచి ఉన్నాయి తాత? 4 ఫీట్ల నుండి 9 ఫీట్ల వరకు. 4 ఫీట్ల నుంచి 9 ఫీట్ల వరకు. అంటే ప్రైజ్లు ఎట్లా ఉన్నాయి? ఇది చాలా తక్కువ ధర ఉంది. పోయినసారి కంటే ఈసారి ఇంకా తక్కువ ఉంది. కొద్దిగా కాంపిటీషన్ ఎక్కువైంది కాబట్టి ఆల్రెడీ బుకింగ్స్ కూడా చాలా అయిపోయినాయి. రిబ్బన్ కట్టిన అన్ని కూడా కంప్లీట్ బుకింగ్ అయిపోయినాయి. రిబ్బన్ కట్టిన బుకింగ్ అయిపోయినాయి. ఆల్రెడీ బుకింగ్స్ అవన్నీ కంప్లీటెడ్. కొద్దిగా ముందుగా అనుకున్న వాళ్ళంతా
ఏంటంటే డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ మోడల్స్ ఇవాళ ముందే స్టార్ట్ చేసుకుని వచ్చి బుక్ చేసుకున్నాను. ప్లస్ అంటే చిన్న చిన్న సైజులు నువ్వు తీసుకురావాలి, చంద్ర మామూలుగా జాయిన్ అనుకుంటే చూసినావు ఆ సైజులు లేవా మన దగ్గర? అవి తీసుకురా మావి మన దగ్గర నాడు, ఎందుకంటే ఇంత పెద్ద విగ్రహాలు అమ్ముకోవడం చిన్న విగ్రహం అమ్మాలంటే రిస్క్. ఏంటంటే అది ఇది ఇది కానీ మండపాల విగ్రహాలు, మండపాల విగ్రహం మళ్ళీ ఇది మ్యానుఫాక్చరింగ్ ఇక్కడ భక్తుల కోసం తయారు చేయబడిన కేంద్రం ఇది. అప్పుడు ఈ విగ్రహం మీద చెప్పాను చూసారా శివుడి బొట్టు, నాకు ఈ విగ్రహం వైట్ లో శ్వేతగణపతి చాలా అంటే చాలా లుక్ లో ఉంది. ఇప్పుడు అసలు ఇది డిమాండ్ మీద పోయింది, 2000 రూపాయలు అదనంగా పెట్టుకున్నారు వాళ్ళు కాంపిటీషన్. అంటే మామూలుగా పక్కపోయిన ఉన్న విగ్రహాల కంటే కలర్ కు ఆ బొట్టుకు 2000 రూపాయలు అదనంగా పెట్టి డిమాండ్ మీద కొన్నారు. డిమాండ్ మీద కొన్నారు అంటే మన దగ్గర ఫస్ట్ స్టార్టింగ్ ప్రైస్ ఎంత తాత? ఇంకా ఉంది అది ప్రైస్ అంటే అక్కడికి వచ్చిన తర్వాత ఆ సిచ్యువేషన్ బట్టి అది రేట్ అనేది ఎప్పుడు అంటే 4 ఫీట్ల నుంచి కొన్ని పరిచయాలు కొన్ని రంగులు కానీ ఆ టైం బంధువులు అందరు ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు కాబట్టి అన్ని మామూలుగా ఉంటాయి, అందరిని చూసుకునే ఉంటది. అందరూ ముఖ్యంగా ఏంటంటే అందరు గణపతులు పెట్టుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే ఇస్తారు. ప్రతి వాడకు గణపతి లేకుండా గణపతి నవరాత్రులు జరగదు. బాలగంగాధర్ తిలక్ పెట్టినటువంటి ఆశయాన్ని మనం ఎందుకు వదిలిపెడతాం? అట్లా అది నడవాలే, వాడవాడన గణపతి, వీధి వీధిన గణపతి. ఇది శ్వేత గణపతి అంటారు ఆ వైట్ కలర్. ఇప్పుడు ఇంకా తాత ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి స్టార్ట్ చేసిన? నేను ఒక 2-3 సంవత్సరాలు అవుతాను. అంత సింగల్ అది తెలుసు తాత మనకేడ తీరింది. ఇప్పుడు ఒక్కరి చూసుకునేది మన మనోడు చూసుకుంటాడా? అంటే వీళ్ళు ఉంటారు, వర్కర్స్ ఉంటారు, వీళ్ళు 10 మంది దాకా ఉంటారు. అంటే వాళ్ళే రెస్పాన్సిబిలిటీ జరపడం చేయడం అంతా. మళ్ళీ కలర్స్ పోతే కలర్స్ చేసేదాకా వాళ్ళే బాధ్యత. కస్టమర్ కు విగ్రహం అప్పచెప్పేదాకా ఏదైనా డ్యామేజ్ ఉన్నా లేకపోతే ఏదైనా లేకున్నా ఒక కనుబొమ్మలు కానీ చేతులు కానీ మొత్తం అన్ని కూడా ఏదైనా కరెక్ట్ గా చేసి వాళ్ళకి అప్పచెప్పేదాకా వాళ్ళు ఉంటారు మా ఇంబడి. ఇది ఎన్ని ఫీట్ల తాత? ఇది టాప్? 9 ఫీట్లు. ఇది టాప్ అంటే 9 ఫీట్లు అంటే ఇదే మెటీరియల్ నీకు బయట వేరే ఊర్లలో ఏం చేస్తారంటే వాళ్ళు ఇదే మెటీరియల్ బై సపోజ్ ఇది దీనికి ఒక 3 క్వింటల్ మెటీరియల్ పట్టింది అనుకో, ఈ 9 ఫీట్లలో మేము తయారు చేసాం కాబట్టి 12 ఫీట్లు చేస్తాడు, 3 ఫీట్లు పెంచుతాడు. అంటే గణపతి యొక్క కాళ్ళు చేతులు ఇవన్నీ కూడా బక్క పడకూడదు, బొజ్జ ఇంత ఉండదు, ఏదో కింద పెడతాడు. ఏం చేస్తాడు ఇప్పుడు జనాలు ట్రెండ్ ఏంటిది హైట్ హైట్ గణపతి ఇన్ని ఇన్ని ఫీట్లు పెట్టామని చెప్పి చెప్పుకుంటే కానీ అసలు గణపతి ఆకారం ఇది ఇప్పుడు ఎత్తెంత పెరుగుతో మళ్ళీ వెడల్పు పెరగాలి ఎప్పుడు కానీ గణపతి అట్లా పెంచరు వాళ్ళు. జస్ట్ ఏదంటే మన కమర్షియల్ పర్పస్ అంటే బక్క గణపతి అని చేసి కొత్త ట్రెండ్ అయిపోయింది. బొజ్జ గణపతి పోయి బక్క గణపతి కట్టి మామూలుగా మళ్ళీ కొన్ని ఏంటంటే పాద విగ్రహాలు కూడా మిగిలిన వాటిని కూడా కలర్స్ వేసి అవి కొద్దిగా ఓతి దాని ప్యాచ్ వర్క్ చేసి మన దగ్గర అది ఉండదు. మన దగ్గర ఏంటంటే వినాయక చవితి తెల్లారి ఇక్కడ ఒక విగ్రహం కూడా దొరకదు, అంతే వినాయక చవితి రోజు దొరకదు. అప్పుడు ఒక 4-5 విగ్రహాలు మిగిలితే ఒక 10-15 మంది వెయిటింగ్ చేస్తా అంటారు. పోయినసారి అదే అయింది, ఉన్నాయి 3 విగ్రహాలు ఉంటే 9 మంది ఉన్నారు, 9-10 మంది ఉన్నారు. ఏది బోర్లగూడెం ఆజాం నగర్ ఆ సైడ్ నుంచి వచ్చారు పాపం. ఈసారి ఎక్కడికి వచ్చారు ఇప్పటి వరకు? ఓ దాదాపు సమ్మక్క జాతర కానీ వచ్చారు. సమ్మక్క జాతర ఇటు అంకీస సిరివంచ చాలా ఇటు నేరేడువల్లి చిట్యాల దగ్గర వాళ్ళు అన్ని దాదాపు సరౌండింగ్ అంతా ఇక్కడికి వస్తారు. ఎందుకంటే మనది కార్ఖానా ఒకటి ఉన్నాం, మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడే కాబట్టి వాళ్ళు కలర్స్ కూడా చూడండి ఇట్లా అని ఇట్లా చూడండి నీకు చేయకంటదు నీకు వేరే కాడ ఎక్కడ చెమ్కి అంటుంది కామన్ చెమ్కి అంటడం అనేది కామన్ మామూలుగా చెమ్కి అంటడానికి కామన్ కానీ అదే నేను చూశాను ఇట్లా అంటే ఇంతకుముందు ఫస్ట్ ఒకసారి చూసిపోయినప్పుడు చూశాను ఎలా ఉంది అని చెప్పేసి. నాకు ఇందులో ఇప్పుడు కొత్త కనిపించింది ఇది ఒకటి, ప్లస్ రాముడు పక్కన ఉన్నాడు చూసారా? అది ఈసారి ట్రెండింగ్ ఐటమ్, అది ట్రెండింగ్ ఐటమ్ చాలా బాగుంది. అది అది అయోధ్య రామ మందిర్ అని చెప్పేసి అయోధ్య గణపతి అని ఇటు రాముడు ఉంటాడు అటు అయోధ్య టెంపుల్ ఉంటుంది. ఆల్రెడీ హాట్ కేక్ లెక్క అమ్ముడు కానీ ఒక 3 పీసులున్నాయి, 20 పీసులు 3 పీసులున్నాయి, అంతేనా? 3 ఉన్నాయి ఇక. ఓకే తాత మంచిగా అమ్ముడు పోవాలి అని మంచి చేయాలి. ఓకే అందరు గణపతి పెట్టుకునే విధంగా సరసమైన ధరలు తీసుకొస్తా ఇస్తున్నా. ఇంకొకటి ఏంటంటే ఈ తాతయ్య నెంబరు అంటే తాత అనిపిస్తుంది అంటే నాకు చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి తాతయ్య అనిపిస్తుంది చెప్పాలి కదా వాళ్ళకు కూడా మా తాతయ్య కాబట్టి నేను డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇస్తాను, ఇక్కడ అడ్రస్ కూడా ఇస్తాను, లైవ్ లొకేషన్ కూడా ఇస్తాను. మీరు ప్రతి ఒక్కరు సరసమైన ధరలకు వస్తాయి. రేపు నా లడ్డు బాబు బ్లాగ్స్ లో ఇవి అడ్రస్ టోటల్ గా పెడతాను. ఓకేనా తాత? నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్తాతా అందరూ లడ్డు లాక్స్.
విగ్రహాల కోసం సంప్రదించవలసిన చిరునామా భూపాలపల్లిలోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కార్యాలయం పక్కకు కరాని మాతా విగ్రహాల తయారీ కేంద్రం అని ఉంటుంది, అక్కడ సంప్రదించండి. విగ్రహాలు చాలా మంచిగా ఉన్నాయి, మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి, సరసమైన ధరలకు లభిస్తున్నాయి, తక్కువ ధరలు కూడా ఉన్నాయి, తక్కువ ధరలకు ఇస్తున్నారు, కాంపిటీషన్ వల్ల చాలా తక్కువ లాభంతో చూసుకొని ఇస్తున్నారు, సంప్రదించండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.